హలో, నేను మిస్ఎస్ రావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ప్రస్తుతానికి ఆగిపోయినట్టే. దానికి కారణం ఏంటంటే బడ్జెట్లో దానికి కొంత సహాయం ప్రకటించింది. దీంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేటువంటి అంశానికి తాత్కాలికంగా బ్రేక్ అయితే పడింది, కానీ పర్మనెంట్గా ప్రైవేటీకరణకు బ్రేక్ పడిందని మాత్రం చెప్పలేము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఒక సూక్తి. అలాగే ప్రత్యేక హోదా డిమాండ్ని నెరవేర్చుకోవాలి అనేటువంటిది మరొక డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. కూటమి నుంచి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బయటికి తీసుకురావాలి అనే దాని మీద వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అనేక రకాల స్టేట్మెంట్లు ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల కుమారస్వామి వైజాగ్ వచ్చారు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి. ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేటువంటి ఆలోచన లేదు అనేటువంటి విషయాన్ని ప్రకటించారు. దాంతో రాజకీయపరమైనటువంటి గందరగోళానికి తాత్కాలికంగా తెరైతే పడింది. అలాగే కేంద్ర బడ్జెట్లో కూడా కొన్ని నిధులు కేటాయించడంతో విశాఖ ఉక్కుకి తాత్కాలికంగా ప్రైవేటీకరణ అనేది తెరమరుగైపోయింది. అయితే శాశ్వతంగా ఇది అలానే ఉంటుందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితుల్లో విశాఖ పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ భారీ నష్టాలతోటి నడుస్తూ ఉంది. దాన్ని భరాయించేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు అనేది చెప్తూ ఉంది. అందుకే వాటాలను ఉపసంహరించుకోవడంతో పాటు దాన్ని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితోటి కేంద్ర ప్రభుత్వం కొన్ని సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి టెండర్స్కు ఆహ్వానించడానికి కూడా ముందుకు వెళ్ళింది. ఆ సందర్భంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, గ్లోబల్ టెండర్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్గొని విశాఖ ఉక్కు పరిశ్రమని సొంతం చేసుకుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు, 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక బాంబు పేల్చారు విశాఖ ఉక్కు మీద. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో విశాఖ ఉక్కు భూముల్ని సొంతం చేసుకుని రాజధాని కేటాయించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి విశాఖలో రాజధాని పెట్టాలి, విశాఖ నుంచి పరిపాలించాలని చెప్పి ఆయన భావించారు. అందుకే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి 1000 ఎకరాల భూముల్ని సొంతం చేసుకొని రాజధానికి కేటాయించాలనేటువంటి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పట్లో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ఇటీవల వెల్లడించినటువంటి అంశం. ఇలాంటి పరిణామాల మధ్య అసలు విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సెంటిమెంట్తో కూడినటువంటి పరిశ్రమ, అది ఉక్కు పరిశ్రమ, ఉక్కు కంపెనీ. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. పైగా సెంటిమెంట్ ముడిపడి ఉంది కాబట్టి దాన్ని ఈజీగా వదులుకుంటే కనుక రాజకీయంగా భారీ నష్టపోతుంది, నష్టం చెవిచూడలు వస్తుంది భారీగా అనేది ఏ పార్టీకి ఆ పార్టీ భావిస్తుంది. అందుకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రైవేటీకరణకు సహకరించడానికి ఇష్టపడలేదు. పైగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే ఆ మొత్తం సెంటిమెంట్ యొక్క పరిణామం, దుష్పరిణామం మొత్తం తెలుగుదేశం పార్టీ మోయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అందుకే ప్రైవేటీకరణ అనేది వద్దు, విశాఖ ఉక్కు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ చెప్పింది. అందుకే బడ్జెట్లో కొంత కేటాయింపులు జరిగాయి. అసలు ఎంత కేటాయింపులు జరిగాయి, విశాఖ ఉక్కు పరిశ్రమ యొక్క పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి అనేదాన్ని ఒకసారి విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కేంద్ర బడ్జెట్లో 623 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది కేవలం సహాయం మాత్రమే. ఆ తర్వాత లోన్స్ తీసుకోవచ్చు, రుణాలు తీసుకోవచ్చు విశాఖ ఉక్కుని రన్ చేయడానికి. బట్ బడ్జెట్లో మాత్రం 623 కోట్ల రూపాయలు సహాయం చేసింది కాబట్టి ప్రైవేటీకరణ ప్రస్తుతానికి ఉండదు, విశాఖ స్టీల్ అనేది క్లారిటీ వచ్చేసింది. ఇక గత ఏడాది కంటే 60 కోట్లు తక్కువ ఇది కేటాయింపు అనేది.
వాస్తవంగా గత ఏడాదిలో కూడా సహాయాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో. లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ బడ్జెట్లో 60 కోట్లు తక్కువగా ఈ సహాయం ఉంది అనేది ఒక అంశం. ఇక ప్రైవేటీకరణపై కేంద్రం ఒక అడుగు వెనక్కి వేసిందని చెప్పి ఈ సహాయం బేస్ చేసుకొని మనం భావించడానికి అవకాశం ఉంది. 2019-24 మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి పీరియడ్ అనమాట, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళ మాత్రమే లాభాలు వచ్చాయి. విశాఖ ఉక్కుకి 2 సంవత్సరాలు మాత్రమే లాభాలు వచ్చాయి 5 సంవత్సరాల్లో. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్య కదా, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి అనొచ్చు. అంటే ఈ పీరియడ్ని 2019-24 మధ్య సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆ టైంలో 2 ఏళ్లలో లాభాలు వచ్చాయి, మిగతా 3 ఏళ్ళు నష్టాలు వచ్చాయి. ఇక 2019లో 96 కోట్లు నష్టం వచ్చింది సుమారుగా, 2022లో 913 కోట్లు లాభం వచ్చింది 2022లో. 2019లో లాభం వచ్చింది 96 కోట్లు, నష్టం కాదు. 2022లో 913 కోట్లు లాభం వచ్చింది. 2020 ఆర్థిక సంవత్సరంలో 3910 కోట్ల నష్టం వచ్చింది. ఇది కరోనా టైం. ఈ కరెక్ట్గా ఇక్కడ పడినటువంటి దెబ్బ విశాఖ ఉక్కుకి తిరుగు మళ్ళీ కోలుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. 3910 కోట్లు నష్టం వాటిల్లింది ఆ సంవత్సరం. ఇక 2021లో 1112 కోట్లు నష్టం, 2023లో 2859 కోట్ల నష్టం వచ్చింది. అంటే ఈ నష్టాలను చూస్తే కనుక ఇదొక వైట్ ఎలిఫెంట్ అనే భావంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. సో భారీ నష్టాలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని వదిలించుకోవాలి అనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనంతటికి కారణం ఏంటి, ఈ నష్టాలన్నింటికంటే క్యాపిటల్ మైన్స్ లేకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. బొగ్గు కొరత ఏర్పడింది, క్యాపిటల్ మైన్స్ లేకపోవడంతో ఆ కారణంగానే విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది అనేది ఒక అభిప్రాయం. బొగ్గు కొరత కారణంతో ఉత్పత్తి పడిపోయి నష్టాలు, వాస్తవంగా దాని కెపాసిటీకి తగిన విధంగా ఉత్పత్తి కనుక అవుతే స్టీలు నష్టాలు ఉండవు, లాభాల్లోనే ఉంటుంది విశాఖ స్టీలు. కానీ బొగ్గు కొరత ఏర్పడింది కాబట్టి ఉత్పత్తి తగ్గిపోయింది, దానికి అనుగుణంగా నష్టాలు వచ్చాయి. అంటే కెపాసిటీకి తగిన విధంగా ఉత్పత్తి లేకపోవడంతో నష్టాలు వచ్చాయి. కెపాసిటీకి తగిన విధంగా ఎందుకు ఉత్పత్తి చేయలేకపోయింది స్టీల్ని అని అంటే బొగ్గు కొరత. సో ఈ బొగ్గు కొరత ఎందుకు వచ్చిందంటే క్యాపిటల్ మైన్స్ లేకపోవటం. సో దీనంతటికీ కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ మైన్స్ని కేటాయించాలి, బొగ్గు కొరతను తీర్చితే కనుక అప్పుడు లాభాల బాటలో ఉంటుంది విశాఖ స్టీల్. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బొగ్గు కొరతను తీర్చలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. బొగ్గు గనులు కేటాయించాలనేటువంటి డిమాండ్లను పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో డిమాండ్ చేశారు, బొగ్గు గనులను కేటాయించండి, క్యాపిటల్ మైన్స్ని బొగ్గు కొరతను తీర్చండి అని చెప్పి పార్లమెంటు వేదికగా, పార్లమెంటు బయట కూడా. కానీ ఈ రోజు కూడా కేంద్రం సీరియస్గా తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. 2 ఏళ్ళుగా ప్రైవేటీకరణకు ప్రయత్నాలు, కేంద్ర ప్రభుత్వం అది నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని వదిలించుకుందాం అని చెప్పి 2 ఏళ్ల నుంచి సర్వ ప్రయత్నాలు సర్వశక్తులు ఒడ్డుతూ ఉంది. కానీ ఎప్పటికప్పుడు అక్కడ ఉండేటువంటి పార్టీలు కానీ లేదా కేంద్రంలో ఉండేటువంటి పెద్దలు కానీ స్థానికంగా ఉండేటువంటి లీడర్ల రిక్వెస్ట్ తోటి ఆగుతూ వచ్చారు. 2024 ఎన్నికల్లో ఫలితాల తర్వాత ప్రైవేటీకరణ పని వెనుకడుగు వేసింది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చేస్తామని చెప్పి బీజేపీ నేతలు కూడా హామీ ఇచ్చారు. ప్లస్ విశాఖ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసిన లీడర్లు కూడా అనేక మంది ఈ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయనీయము అని చెప్పి ఒక హామీ ఇచ్చారు 2024. అందుకే ఒక అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. సో ప్రస్తుతానికైతే ఈ ప్రైవేటీకరణ అనేది తాత్కాలికంగా ఆగిపోయినట్టే, బట్ దీని లాభాల బాటలో పట్టించకపోతే ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా ఒక అడుగు ముందుకేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో NDA ప్రభుత్వం ఉంది, దాంట్లో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు ఇప్పటికిప్పుడు. కానీ దీర్ఘకాలంలో ప్రైవేటీకరణ అనేటువంటి ఒక అస్త్రం అయితే కేంద్ర ప్రభుత్వం అమ్ముల పొదిలో ఉంది అని చెప్పి చెప్పొచ్చు. ఈలోపుగా విశాఖ ఉక్కుని కనుక లాభాల బాట పట్టిస్తే బహుశా శాశ్వతంగా ఆలోచన నుంచి, ప్రైవేటీకరణ ఆలోచన నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకునేటువంటి అవకాశం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం
బడ్జెట్లో కేటాయించినటువంటి అమౌంట్ చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మారిందా ప్రైవేటీకరణ అనే దాని నుంచి, లేదా వాళ్ళు మభ్యపెడుతున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీరు